పవిత్రమైన ఈరోజు పవిత్రమైన ఆత్మిక తండ్రిని మనసారా ఒక్క నిమిషం అనుభవం చేసుకోండి. మనసా సేవ ద్వారా ఏ విధమైన ఆత్మలో స్వర్గభాగ్యాన్ని పొందుతారు పరిశీలించుకోండి. మనసా సేవ అనేది మనసు ద్వారా వైబ్రేషన్స్ వాయుమండలంలోకి వెళ్తాయి, మాట ద్వారా ధ్వని చెవుల వరకు వెళ్తుంది వాయుమండలం ద్వారా. కాబట్టి మనసా సేవ అనేది ఉన్నతోన్నతమైన సేవ. మనసా సేవకి ఏ విధమైనటువంటి ప్రవర్తన మనకు ఉండాలి? మనసా సేవ చేసేటువంటి ప్రతి ఆత్మ ఎవరు అవగుణాలని చూడకూడదు, వినకూడదు, మనసులో పెట్టుకోకూడదు. ఒకవేళ చూడవలసి వచ్చినా, వినవలసి వచ్చినా అది మనసు వరకు వెళ్ళకూడదు. ఎందుకంటే మనసు ఎంత పవిత్రంగా దయాహృదయంతో కళ్యాణకారి భావనతో విశ్వం వైపు ఉంటుందో అప్పుడు మనసా సేవ ఒక్క సెకండ్లో వాయుమండలాన్ని కూడా పరివర్తన చేయొచ్చు. మనసా సేవకి
బాబా వాణిలో చెప్పిన రీతి ఏంటంటే, పద్ధతి ఏంటంటే, మనసులో ఎవరి పట్లైనా, స్వయం పట్లైనా అవగుణం ధారణ అవ్వకూడదు. మనసా సేవకి దయాహృదయము, నయనాలలో దివ్యత అలవర్చుకోవాలి. బాబా చెప్పారు, శివపరమాత్మ చెప్పారు, మనసా సేవ ద్వారా 9 లక్షల ఆత్మలు సత్యయుగంలో 1111లోకి వచ్చేస్తారు. 9 లక్షల ఆత్మలు వస్తారంటున్నారు బాబా. అది ఇంగ్లీష్ వాణిలో, లండన్ వాళ్ళు హిందీ నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన వాణిలో ఏమని ఉందంటే, స్పీడ్ అప్ ది మెంటల్ సర్వీస్, అంటే మనసా సేవని తీవ్రగతిలో చేసినప్పుడు దెన్ 9 లాక్స్ అరైజ్ అని ఉంది. 9 లక్షల ఆత్మలు వచ్చేస్తారండి, రెడీ అయిపోతారండి. ఇది మనకి ఏదో సామాన్యంగా అనిపిస్తుంది, కానీ పరమాత్మ శివుడు చెప్పినటువంటి మధువనలో వచ్చి దాదీ శరీరంలో చెప్పిన ప్రతి పదము చాలా విలువైంది. వాణిలో చెప్పారు బాబాయ్ ఈ విషయం. అంటే 9 లక్షల ఆత్మలు ఎలా వస్తారు? మీకు బాబా సుమారుగా 27-28 సంవత్సరాల క్రితం నుండి బాబా ఈ ఆత్మ ద్వారా మనసా సేవ చేయించారు. అవన్నీ కూడా మీకు ఈ మెమరీ కార్డు ద్వారా కానీ యూట్యూబ్లోనూ ఉంటాయి, చూసుకుని మీరు అది పెట్టుకుని మౌనంగా మనసుని కేంద్రీకరిస్తే మీరు కూడా మనసా సేవ చేసే సేవలో మీకు ప్రాప్తి లభిస్తుంది. తప్పకుండా ప్రతిరోజు ఒక్క మనసా సేవ చేయండి. మనసా సేవ ఎలా ఉండాలి అంటే, నయనాల యొక్క భాష, నయనాల యొక్క భాషే మనసా సేవ. మీరు బజార్కి వెళ్ళారు, మీ నయనాలు ఎలా ఉండాలంటే అక్కడున్న మానవ శరీరాల్లో ఉన్న ఆత్మల్ని పరిశీలన చేసే శక్తి ఉండాలి. ఉదాహరణకి రోడ్డు పక్కనే ఒక తాటాకు గొడుగు కానీ మామూలు గొడుగు కానీ వేసుకుని తెగిపోయిన జోళ్ళు కొట్టాలని యుక్త వయసు వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు కూడా ఉంటారు. మీరు బజార్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని ఒకసారి మీరు పరిశీలన చేయండి. మీ నయనాలు, స్థూలమైన నయనాలు ఆత్మతో అనుసంధానమై ఉంటాయి కాబట్టి, బాబా ఈ బిడ్డ యొక్క శరీరంలో ఆత్మ ఉంది కదా, ఉంది కదా బాబా, ఆత్మ ఎవరి బిడ్డ? సర్వశక్తివంతుడైన పరమ పవిత్రుడైన పరమాత్మ బిడ్డ.
కదా బాబా. సృష్టి ఆదిలో నీ సంకల్పశక్తి చేత జన్మ తీసుకున్న పవిత్రాత్మ, అని సంకల్పం చేసుకుని, బాబా ఈ బిడ్డ సమాజంలో చెడు కార్యాలు చేయకుండా, అంటే దొంగతనం కానీ మోసం చేయటం కానీ చేయకుండా, ఎవరో పాదరక్షలు తెగిపోతే కుట్టి డబ్బులు తీసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న ఈ ఆత్మ యొక్క సత్యత, సమాజంలో సత్యతా శక్తితో ఉన్న ఈ ఆత్మనే బాబా స్వర్గం తీసుకురా. స్వర్గంలో మనసా సేవ ద్వారా 9 లక్షలు వస్తారన్నారు కాబట్టి ఆ జాబితాలో ఇటువంటి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని తీసుకురా బాబా అని సంకల్పం చేసుకోవాలి. తప్పకుండా వచ్చేస్తారు వాళ్ళు. అంటే మీరు షాప్ బజార్కి వెళ్ళారు, షాపింగ్కి వెళ్ళారు, మీ నయనాలు ఎలా ఉన్నాయి, దివ్యత కలిగి వాళ్ళ పరిస్థితిని పరిశీలించి మనస సేవ చేశారు ఇంటికి వచ్చి, లేదా అక్కడే అలాగే చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు 9 లక్షలకు వచ్చేస్తారు. బాబా 25-28 సంవత్సరాలు, ఇప్పుడు మాకు 31 సంవత్సరం దాటిపోయింది యజ్ఞం. అప్పటి నుంచి బార్డర్గా బాబా మనస సేవ చేయించారు అంటే నేను ఈరోజు గొప్ప గురించి చెప్పట్లేదు మీకు. గోప్యంగా ఉన్నది, రహస్యంగా ఉన్నది బయట పెడుతున్నాను. బాబా చెప్పారు 9 లక్షల ఆత్మలు వచ్చేసారు అని. మరి వచ్చేస్తే మేమెందుకు చేయాలన్నాయ అంటే, మనం ఒక పాట, పాత పాట వింటాం ఎప్పుడుదో సినిమాలోదో డ్రామాలోదో, కానీ విన్నప్పుడు మనం ఒక ఆనందాన్ని పొందుతాం. మనం పాడం, మనం డ్యాన్స్ చేయం, కానీ ఆనందాన్ని పొందుతాం కదా. అలాగే మీరు ఇప్పుడు ఆ మనసా సేవలు పెట్టుకుని మీరు అనుభవం చేసుకుంటే మీకు ప్రాప్తి. ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వచ్చేస్తారు, కానీ మిగలరు. ఎందుకంటే మనస సేవ చాలా గొప్ప సేవ. అర్థమైందా? ఉదాహరణ చెప్పాను. అలాగే ఎంతోమంది ఉంటారు, కొంతమంది చూడండి ఒక తోపుడు బండి తీసుకుని అది అద్దె రోజుకి ఎంత ఉంటుంది, దాని మీద అరటిపళ్ళు గెల్ల కానీ ద్రాక్షపళ్ళు కానీ ఏయో పొలాలు పెట్టుకుని ఇటువంటి ఎండలో కూర్చుని అమ్మి దాంట్లో వచ్చిన లాభాన్ని కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉపయోగించుకుంటారు. ఎంత నీతిపరులో వాళ్ళు తెలుసా, ఎంత ధర్మంగా నడుచుకుంటారో తెలుసా, వారి కార్యంలో సమాజంలో ఎంత దివ్యత కలిగి ఉందో తెలుసా. అందుకే మనసా సేవలో ఏం చెప్పారు బాబా, ఎవరు అవగుణం చూడకూడదు. అప్పుడు బాబా ఇతని వయసు 70 సంవత్సరాలు ఉండేలాగా ఉంది, ఎండలో సాయంత్రానికి ఇన్ని ఎంత సంపాదిస్తారు బాబా వీళ్ళు, కానీ జీవనోపాధిలో నీతి నిజాయితీ ఉంది కదా, వాళ్ళని 9 లక్షల ఆత్మలో తీసుకురండి బాబా, సత్యోగం తీసుకురండి వాళ్ళని అని సంకల్పం మీరు చేసినప్పుడు మళ్ళీ ఇంకో సంకల్పం కూడా చేయొచ్చు. మా పుణ్య ఖాతాలో ఒక బిందువు తీసి వాళ్ళకి ఇవ్వండి బాబా అని సంకల్పం చేయొచ్చు. వాళ్ళు 9 లక్షలకు వచ్చేస్తారు.
వాళ్ళు 9 లక్షల ఆత్మలు కాబట్టే అంతిమ జన్మలో కూడా బతకటానికి కష్టపడి నిజాయితీతో జీవనోపాధి చేసుకుంటున్నారు. అర్థమైందా? అనుభవమైందా? అంచేత మనసేవ చేసుకోండి. ఇంకా 16,108 మాల ఎలాగొస్తుంది అంటే, బాబా వాణిలో చెప్పారు, అష్టరత్నాలకి 4 అన్ని సబ్జెక్టుల్లో 95 మార్కులు వస్తాయి, 5 మార్కులు రావు. 5 మార్కులు వస్తే వాళ్ళు భగవంతుడితో సమానం అయిపోయి అక్కడే ఉండిపోతారు, కిందకి రారు. కానీ రావు ఎంతే అంతే. తండ్రి పోలిక కొడుకు ఉంటుంది, కానీ కొడుకు వేరు తండ్రి వేరు. అలాగే 16,108 మాలలో రావాలి అంటే ఒక వాణిలో క్లియర్గా చెప్పారు బాబా. 4 సబ్జెక్టులలో 3 సబ్జెక్టులు 35 నుంచి 50 రావాలని చెప్పారు. అందుకే మీరు మనసా సేవ చేశారనుకోండి, మీరు ఒక అక్కే చెప్తున్నారు 167 ఎన్నో మనసా సేవలు ఉన్నాయని. నిజంగా బాబా నా చేత చెప్పించినవి అన్నీ ఉన్నాయని కూడా నాకు తెలీదు. నేను చెప్తే నాకు తెలుస్తుంది, నేను చెప్పలేదు కదా, బాబా చెప్పించారు. అవి పెట్టుకోండి, మనసా సేవలో మీకు 35 నుంచి 50 మార్కులు వచ్చేస్తాయి. 2, జ్ఞానంలో కూడా సేవలో 35 నుంచి 50 మార్కులు రావాలి. మనసా సేవ అయినా స్థూల సేవ అయినా జ్ఞానము మీరు చక్కగా మనసు ద్వారా అనుభవం చేసుకుని ఇతరులకు ఇచ్చారనుకోండి, దాంట్లో కూడా 35 నుంచి 50 మార్కులు వచ్చేస్తాయి. జ్ఞానము, యోగము, సేవ. సేవ ఎలా చేయాలి? మీకున్నటువంటి ఇప్పుడు ధనము అంతిమ జన్మ కాబట్టి సేవ కోసం ఇచ్చారు బాబా. ధనాన్ని కూడా తినడానికి ఉండటానికి ఉంచుకుని సేవలో సేవ చేసుకోవాలి, అప్పుడు 35 నుంచి 50 వచ్చేస్తాయి. ఒక సబ్జెక్టులో 25 వస్తాయి, ఫెయిల్ అయినా కూడా 16,108 వస్తారు. ధారణ అంటే చాలా మెయిన్ సబ్జెక్ట్ అది, అంటే ఆచరించటం, బాబా చెప్పింది ఆచరించడం. ఎన్నో చెప్తారు ఆయన, ముద్ద ముద్దలో కూడా స్మృతి ఉండాలి నీకు. ఒక్క ముద్దలో కూడా అన్నం తినేటప్పుడు, ప్రసాదం తీసుకునేటప్పుడు, పలహారం తీసుకునేటప్పుడు, అంటే ఇది టిఫిన్ తీసుకునేటప్పుడు, ముద్ద ముద్దలో బాబా బాబా అనే స్మృతి ఉండాలి అంటారు. ఒక్క ముద్దలో కూడా విస్మృతి వస్తే నీకు మాయ దాంట్లోంచి వచ్చేస్తాని చెప్తారు బాబా. మరి అది మన తల పాటించామా మనం ఇప్పటివరకు? ఏదో పదార్థాన్ని తినకూడదన్నా దాన్ని తీసి పక్కనెట్టేసాం, కానీ పారమార్థికంలో స్మృతిలో ప్రతి ముద్ద ముద్దలో తినాలనేది మనం ఇప్పటివరకు మనం చెప్పలేదు, వినలేదు. విన్నాం కానీ ఆచరించలేదు. ఈవెన్ నేను కూడా ఆచరించలేదు నిజం చెప్పాలి అంటే. నాకు కొన్ని నెలల క్రితం నోరంతా చేదుగా ఉంది. హోమియోపతి మందుల్లో 3 మందులు ఉన్నాయి. బ్రయోనియా అనే ఒక మందు, జాండిస్ కామెర్లు వచ్చినా కూడా నోరు చేదు ఉంటుంది, లోపల లో జ్వరం ఉన్నా కూడా నోరు చేదు ఉంటుంది. నేను హోమియోలో చాలా డీప్గా స్టడీ చేసుకుని నేను వాడుకున్నాను, ఏమీ పనిచేయలేదు. ఒక్కరోజు ఏదో ఒక ట్యాబ్లెట్కి హోమియోపతి మందుకి తగ్గింది, మళ్ళీ వచ్చేసింది. బాబాతో చెప్పాను,
బాబా ఈ ఔషధాలు నువ్వే వైద్యుల చేత కనిపెట్టించి లోక కళ్యాణం కోసం ఇచ్చావు. ఇంక నువ్వు వచ్చిన తర్వాత నువ్విచ్చినవి అవసరమా? అవి కూడా ఏమి పనిచేయట్లేదు అని అడిగి బాబాతోటి అన్నం తింటుంటే నోరు చేదుగా ఉంది బాబా. ఇంకా ఈ శరీరము సేవ కోసం చాలా ఉండాలని కోరుకుంది బాబా. సేవ కోసమే మా అతను ఎలాగో తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నావు అంటే బాబా ఏం చెప్పారు చూసినండి, ప్రతి ముద్దలో నా నాలుక చేదు తగ్గిపోవాలి శివబాబా శివబాబా అని ప్రతి ముద్దలో అలా స్మృతి చేసుకుని భోంచేయమన్నారు బాబా. కానీ నిజం చెప్పాలంటే మనం ఒక ముద్దలో స్మృతి చేస్తాం, కనవాది ఏదో ఆలోచిస్తాం, ఎవరితో మాట్లాడవచ్చు లేకపోతే ఏదో ఆలోచించవచ్చు. బ్రహ్మబాబా అంతే, స్మృతి లేకపోతే తన తల మీద ముట్టిక కింద తీసుకుని కూడాట. అంటే అన్నం ప్రసాదం కింద మారాలంటే స్మృతి ఉండాలి అక్కడ. ఆ రోజు నేను అలా తీసుకున్నానండి. ఎందుకు బాబా మీకు చెప్పమన్నారు? శివ బాబా నాలుక చాలా చేదుగా ఉంది బాబా, నువ్వే తగ్గించాలి అని అలా తీసుకోమన్నారు. ఒకరోజు తీసుకున్నాను, ఇప్పుడు వరకు లేదు అసలు, ఇంకా చేదు లేదండి. దారనంటే బాబా 1056 వాణిల్లో చెప్పిన పాయింట్స్ మన నిత్య జీవితంలో అవసరం, కానీ ఎవరు పాటించున్నారు? పాటించట్లేదు. అంచేత దారంలో ఫెయిల్ అయినప్పటికీ ఈ 3 సబ్జెక్టులో 35 నుంచి 50 మార్కులు వచ్చినప్పుడు 16108 వచ్చేస్తారు. అర్థమైందా? ప్రతి ముద్దలో కూడా శివబాబా నా బాబా అని సంకల్పం చేసుకుని మన కష్టం ఏదైనా బాగా బాధగా ఉంటే బాబా ఇది తగ్గించబెట్టవా అని ఎప్పుడైతే అన్నామో తప్పకుండా తగ్గిపెట్టండి. కానీ మనం ఏం చేసామంటే ఆ జ్ఞానంలో 1056 వాణిల్లో ఆహారం గురించి ఏం చెప్పారని మనం పరిశీలించి రీసెర్చ్ చేస్తే ఇదే చెప్పాడు, ఇంకేమి లేదు. ఫలానా పదార్థం తినొద్దు, ఫలానా పదార్థం తిను అని బాబా ఎక్కడ చెప్పలేదు. మరి ఫలానా పదార్థం తినొద్దని వీళ్ళు ఎందుకు పెట్టారు అంటే మన్మతం మిక్సింగ్ అవ్వింది అక్కడ. మనుషుల మతం మిక్సింగ్ అవి పరమాత్మ మతం కిందకి వెళ్ళిపోయింది. నేను ఆశ్చర్యపోయాను, బాబా ఇంత ఇన్నాళ్ళ నుంచి ఉన్నా కూడా మేము ఇంత రోతుగా తెలుసుకోలేకపోయామని. అంచేత బాబా ఏం చెప్పారు, ఈ పదార్థం తినొద్దు ఈ పదార్థం తినని భగవంతుడు ఎప్పుడు చెప్పడు. ఏం చెప్పాడంటే స్మృతిలో వండుకో, ఒకవేళ స్మృతిలో వండుకొని స్మృతిలో తినకపోతే అప్పటి వరకు ఎగురుతున్న ఆత్మ కింద దిగిపోద్దని చెప్పారు శివబాబా చెప్పారు. ఇది అంటే స్మృతిలో వండారు, మనకి సెంటర్కి వెళ్ళాం, స్మృతిలో వండారు అక్కయ్యలో. మనం ఏదో బిజినెస్కి వెళ్ళి ఎక్కడ తినకూడదని భావనతో అక్కయ్య దగ్గరికి వచ్చాం సెంటర్కి, వారు ప్రేమతో మనకు భోజనం పెట్టారు. నువ్వు వ్యాపారం గురించి వచ్చిన వ్యవహారం గురించి ఆలోచిస్తూ స్మృతిలో తినలేదనుకోండి, నీకు ఇంకా అప్పటి వరకు నీకు ఇంకేమైనా శక్తి ఉంటే అది కూడా కింద దిగిపోద్దని చెప్పారు బాబా. అంటే దాంట్లో ఎంత అర్థం ఉందండి, ఎంత అర్థం ఉందంట చెప్పండి. మనం సెంటర్కి వెళ్ళాం, సిటీ పట్టుకెళ్ళాం, లేకపోతే తెలుసుండి వెళ్ళాం, అమ్మా భోజనం పెట్టు ఎక్కడ తినొద్దన్నారు, వచ్చాం, వారు స్మృతిలోనే వండుకున్నారు పెట్టారు మీకు, మీరు విస్మృతిలో తిన్నారు ఏదో ఆలోచిస్తూ, ఆ ఆలోచన శక్తి ఆ పదార్థం మీద పడి బాబాను మరిపించేసింది. ఇంకా అది ప్రసాదం కాదు,
బాబా స్మృతి లేకపోతే అది మాయా అని చెప్తారు బాబా. అర్థమైందా? దారణ అంటే అంత డీప్గా ఉంటుంది అని చెప్పి దారణలో ఫెయిల్ అయినప్పటికీ ఈ మూడు సబ్జెక్టుల్లో కూడా మార్కులు తెచ్చుకోవాలి. కాబట్టి బాబాతోటి చక్కగా అనుభవం చేసుకోండి. 9 లక్షల ఆత్మలు మనసా సేవ ద్వారా వచ్చేస్తారు. 16 అష్టరత్నాలు చాలా శక్తివంతంగా ఉంటారు. 95 మార్కులు 4 సబ్జెక్టులు వచ్చేస్తాయి వాళ్ళకి. సంకల్పంలో కూడా వాళ్ళకి అలజడి రాదు అష్టరత్నాలకి. ఒకసారి ఇలా చెప్తే ఒక అక్క గారు ఏమన్నారంటే, అబ్బే 16108 మాలగా సంపూర్ణ పవిత్రులుగా ఉంటేనే కానీ రారన్నారు. కానీ బాబా ఒక వాణిలో చెప్తారు, మీరు ఏమని 4 సబ్జెక్టులు కూడా మీరు పాస్ అవ్వాలి అని చెప్తారు. అది ఎందుకు చెప్పారు? జాగ్రత్తగా ఉండి పాస్ అయిపోయాను అలాంటే కొంచెం ఇంచుమించు 16108 అన్నది 16108లోకి వచ్చేస్తారు వాళ్ళు. మళ్ళీ కన్సెషన్ ఇచ్చి ఏం చేస్తారు బాబా? కనీసం 4 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు 35 అనే తెచ్చుకోండి, 50 కాకపోయినా అని చెప్తారు. అని చెప్తే 2 కరెక్టే ఇక్కడ. అర్థమైందా? అనుభవం అయిందా? ఆ 2 వాణిలు కరెక్టే, కానీ ఆ 2 వాణిల యొక్క అనాలిసిస్ రిపోర్ట్ తీసుకోవాలి మనం. అంటే 4 సబ్జెక్టులు కూడా పాస్ అయినప్పుడు మీరు మంచి నెంబర్ తీసుకుంటారంటారు బాబా. అంటే అష్టరత్నాల తర్వాత నెంబర్ ఎవరు? 100. ఆ తర్వాత మళ్ళీ 35 వచ్చినాయి అనుకోండి, 16000 వస్తారు. ఓకే, అర్థమైందా? అంచేత వాణి లోతుకి వెళ్ళినప్పుడు రత్నాలు దొరుకుతాయి మీకు. వాణిని పైపై చదివినప్పుడు గడప దాటగానే మర్చిపోతాం మనం. ఓకే, నెక్స్ట్ సత్యయుగంలో సత్యయుగం స్థాపన ఎలా జరుగుతుందో చెప్తున్నారు బాబా కదా. ఇప్పుడు 3 కోట్ల ఆత్మలు రావాలి సత్యయుగంలో. 1250 సంవత్సరాల్లో చివరికి వెళ్ళేటప్పటికి, 1250 సంవత్సరం కిందకి వెళ్ళేటప్పటికి 3 కోట్ల ఆత్మలు ప్రజలు రావాలి. మొట్టమొదటి 9 లక్షల ప్రజలు లాస్ట్కి వచ్చేటప్పుడు 3 కోట్లు వాళ్ళ సంతానంతో అవుతారు. కాబట్టి బాబా ఏం చెప్పారు ఇక్కడ? 3 కోట్ల ఆత్మలు ఎలాగొస్తారని చెప్పారు బాబా. ఇవన్నీ మీకు చెప్పేశాను నేను, మరి మీరు జ్ఞాపకించుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ చెప్పేశాను నేను. ఎలాగొస్తారు ఒక్క నిమిషం ఆలోచించండి. మీ శక్తి ఎంత ఉందో మీకు అర్థమవుతుంది. ఆలోచించుకుని మీకు మీరుగా మార్కులు వేసుకోండి. ఎలా వస్తారంటే బాబా చెప్పారు, కొత్తగా జ్ఞానంలోకి వచ్చినటువంటి వాళ్ళు అవనివ్వండి, కొత్త వాళ్ళు అవనివ్వండి. వాళ్ళు ఇచ్చినటువంటి ధనాన్ని మనం స్వయం సుఖాల కోసం, విశ్రాంతి కోసం తీసుకోకుండా, వాడుకోకుండా సేవ కోసం ఉపయోగించే 3 కోట్లు వచ్చేస్తారని చెప్పారు బాబా. మరి మనం 3 కోట్ల ఆత్మలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారన్నారు బాబా. తెలంగాణ ఇక్కడ కలిసి ఉన్నారని చెప్పారు బాబా క్లియర్గా. కాబట్టి మూడు కోట్ల ఆత్మలు ఎక్కడున్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అందుకే ఇప్పుడు మనం 5 లక్షలతో స్టార్ట్ చేసి 5 సంవత్సరాల క్రితం కోటి పుస్తకాలకు శ్రీకారం చుట్టాము. ఇప్పటికి నిన్న నెక్స్ట్ చూసాము 74,03,030 పుస్తకాలు వెళ్ళినాయి. ఇంక కోటి పుస్తకాలకి 26 లక్షలు తక్కువ. ఏం చేత
మీరు ధనం మీ స్వయానికి ఉపయోగించుకోకుండా పుస్తకాలు మరసట్టి ఏదో దాన్ని భోజనానికి ఉపయోగించుకుని అది నిగుల్చుకుని తర్వాత మాకు ఒరిజినల్గా బాబా ఇచ్చారు. అలా చేయటం వలన 3 కోట్లు కూడా వచ్చేసారని చెప్పారు బాబా. అంటే సత్యయుగము బాబా గొప్ప చెప్పట్లేదు, నాకు అవసరం లేదు కూడా, ఆ సత్యయుగం వద్దని చెప్పాను నేను బాబా. నీ అంటే ఇంకోసం ఒకటి ఎక్కడైనా ఉంటే అక్కడికి తీసుకెళ్ళన్నాను. కాబట్టి మీకు ఎందుకు నేను చెప్తున్నాను అంటే వాణిలో చెప్పింది అమలు చేసాం కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. సత్యయుగం తయారైపోయింది. ఇంకొక 24 లక్షలు తయారు చేస్తే సత్యయుగం తయారైపోయింది. ఆ 24 లక్షలకు సరిపడా పుస్తకాలు బుక్స్ పేపర్ ఇవన్నీ కూడా బాబా కొనేస్తున్నారు. ఇప్పుడు కొనేశారు, ఇంక కొద్దిగా 10 లక్షలకు కొనాలి. అంటే ఆదినారాయణన్నయ్యని బొమ్మగా పెట్టి ఆయన యాక్షన్ చేశారు, మనసా సేవ చేయించారు. 164 ఎన్ని ఉన్నాయనేది కూడా నాకు తెలియదు. 9 లక్షలు వచ్చేసారు. కాబట్టి భగవంతుడు ఒక్క బ్రహ్మబాబాని ఎన్నుకుని మొత్తం 33 కోట్ల ఆత్మల్ని 4 యుగాలను కూడా తయారు చేసేసారు బాబా. సూక్ష్మతలు పెట్టుకున్నారు ఆయన్ని, ఇక్కడేమో పెట్టుకున్నారు, సూక్ష్మతలు పెట్టుకున్నారు. అంటే భగవంతుడికి ఒక్క ఆత్మ చాలు. ఒక్క ఆత్మ భగవంతుడిని తోడెట్టుకుంటే మిగిలిన ఆత్మలంతా తోడైపోతారు. అంచేత బాబా మనసా సేవ ద్వారా 9 లక్షల ఆత్మలు, 4 సబ్జెక్టుల్లో 95 మార్కులు వచ్చిన వాళ్ళేమో అష్టరత్నాలు, 35 నుంచి 50 వచ్చిన వాళ్ళేమో 16108 కొత్తగా జ్ఞానంలోకి వచ్చి ఓకే సహయోగవి ధనమిచ్చిన తనువుతో సేవ చేసిన వాళ్ళు 3 కోట్లు వచ్చేస్తారన్నారు బాబా. ఇప్పుడు మనకు ఇంకొక 24 లక్షలు అయితే 3 కోట్లు వచ్చేసింది బాబా నాకు అనుభవం చేశారు. ఆ సేవ అయిపోయిన తర్వాత ఇంకా 5 సంవత్సరాలు పెట్టిందయ్యా నీకు కోటి పుస్తకాల సేవ అవటానికి,
ఇంకా త్రేతయుగంలో 30 కోట్లు రావాలి, ఎన్ని సంవత్సరాలు పడితే ఇంకా దృష్టి ద్వారా పావనం అయిపోయే సమయం ఆసన్నమవుతుందని అనుభవం చేశారు బాబా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఒక అన్నయ్య చెప్తున్నారు, అందుకే కొంచెంసేపు ఆపాను నేను, ఏదో ఇంపార్టెంట్ ఫోన్ అని. ఒక చోట పంచుతుంటే ఏంటంటే 1000 కట్టిప్పుతుంటే స్పీడ్గా అయిపోయినాయి అంటున్నారు ఆయన. 6000 అయిపోయినాయి, మధ్యాహ్నం 4 గంటలకి, సాయంత్రం 7 గంటల వరకు చాలా జనం ఉన్నారు, బుక్కులు పట్టుకెళ్ళకపోయినా అంటున్నారు ఆయన. ఆయన చెప్తున్నారన్నమాట, వేరే తోట ఇద్దరు అన్నయ్యలు వచ్చారు బాబా పిల్లలు, వాళ్ళు ఏకదాటిగా పనిచేశారు అని చెప్తున్నారు. ఈయన ఏం చేస్తున్నాడంటే, ఒక 4 మనుషుల్ని అవసరమైతే డబ్బులు ఇచ్చైనా లేకపోతే వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళతోటైనా పని చేయించేస్తున్నారు. అంటే కొత్తగా వచ్చిన ఆత్మచేత నువ్వు బాబాకి తనువుతో కానీ ధనంతో కానీ మనసుతో కానీ ఆ ఆత్మని బాబాకి సహయోగం చేయించే, ఆ ధనాన్ని నువ్వు ఉపయోగించుకోకుండా సేవ కోసం ఉపయోగించే 3 కోట్లు వచ్చేస్తారన్నారు బాబా. అర్థమైందా? మొన్న శ్రీకాకుళంలో 28 పంచాయతీ ఆఫీసులకి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి, బాబు మీ ఊళ్ళో ఇన్ని గడపలు ఉన్నాయి, ఈ బుక్కులు ఇచ్చేసారు వాళ్ళు. 40,000 బుక్కులు ఇచ్చారు అలాగ. ఈరోజు చూస్తే 15 రోజుల తర్వాత ఒక మండలం తప్ప కనవన్నీ కూడా, ఒకటి రెండు పంచాయతీలు తప్ప కనవన్నీ కూడా పనిచేశారు. వాళ్ళు కూడా పంచుతానంటున్నారు, కొంచెం ఖాళీ లేక ఆగారన్నారు. అప్పుడు బాబా చెప్పారు, కొత్తగా ప్రెసిడెంట్ గారు ఆ పంచాయతీ ఆఫీసులో ప్రెసిడెంట్ గారు కొత్తగా వచ్చారు, మీరు వెళ్ళి ఆయన్ని భాగ్యాన్ని పైకి లేపారు, మీరు ఆయన పంచిపెట్టిన చేశాడు, ఎవరన్నా వర్కర్ని ఇచ్చేసి. ఆయన పంచాయతీ ప్రెసిడెంట్కి పవర్ ఉంటుంది కదా, ఎవరో ఒకరు ఉంటుంటారు, నాన్న ఈరోజు ఈ వార్డు ఇచ్చే, నాన్న ఈరోజు ఈ వార్డు ఇచ్చే, ఈ 100 బుక్లు ఇచ్చే, ఈ 50 బుక్లు ఇచ్చే అని ఇచ్చేశారు. ఆయన కొత్తగా వచ్చారు, వాళ్ళు ఆటోమేటిక్గా 3 కోట్లకు వచ్చేస్తారు. అంచేత బాబాది ఎప్పుడు కూడా చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పద్ధతులు, అది గ్రహించండి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు సత్యయుగం గురించి, మనసేవ గురించి అది చెప్పించారు, రేపు త్రేతయుగం గురించి చెప్పినారో ఏం చెప్పినారో చూద్దాం. సత్యయుగం తయారైపోయింది, నొక్కొచ్చినట వాళ్ళు, దాన్ని మీరు భాగ్యం పొందడం కోసం రిపిటేషన్ చేసుకోండి అంతే. అర్థమైందా? సత్యహరిశ్చంద్ర డ్రామా ఉంది, సినిమా తీశారు, అక్కడ యాక్టర్లు వేరు, డ్రామా ఉంది అక్కడ యాక్టర్లు వేరు, అదే డ్రామాని ఇంకో యాక్టర్లతో యాక్ట్ చేసేది ఉంది, కానీ మెయిన్ సబ్జెక్ట్ ఒకటే. అంచేత ఆది నాన్న చేత చేయించిన మీరందరూ భాగ్యం పొందాలంటే ఈ సిస్టమ్న అకస్టమ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ బాబా. మధురాతి మధురమైన బాబా, ఆత్మీక తండ్రి, కోటి లోకాలు ఎలా పరిపాలించినావయ్యా, నువ్వు ఒక్కడవే ఉండి ఎంత అద్భుతమైన తండ్రి. బాబా ఒక పాటలో ఏముంది తెలిసిన, సృష్టిని సృష్టించటానికి ముందే పుట్టేవా శివ అని పాట ఉంటుందండి, గొప్ప పాటలండి, భక్తిలో కూడా తన్మయత్వం పొందేటువంటి పాటలు ఉన్నాయి. సృష్టిని సృష్టించటానికి ముందు పుట్టేవా, ఆది లేదు నీకు, మధ్య లేదు, అంతం లేదు అని ఆ పాట ఎంతో గొప్పగా ఉంటుందన్నమాట అండి. అలాగా బాబాతోటి ఈ కొద్ది సమయం అనుభవం చేసుకుంటే మీరు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతారు, త్వరలో కొత్త ప్రపంచం వచ్చేస్తుంది. బాబాకి అందరి తరపుని ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.